வக்ரதுண்ட மகாகாய கோடி சூரிய சமப்ரபா நிர்விக்னம் குருமே தேவ சர்வ காரியேஷு சர்வதா. குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வரஹ குருரேவ பரம் பிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம் பராம். காரியமித்யேவ யத் கர்ம நியதம் க்ரியதே அர்ஜுனா சங்கம் த்யக்த்வா ஃபலம் சைவ சத்யாகஹ சாத்விகோ மதஹ. చెప్తూ ఇక్కడంటాడు ఆ సాత్వికుడు ఇంకా ఏ భావనతో చేస్తాడో ఇక్కడ చెప్తున్నారు. పదో శ్లోకం చెప్పండి. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనాను సజ్జతే త్యాగీ సత్వ సమావిష్ట మేధావీ చిన్న సంశయ. ఇతను త్యాగి, సత్వగుణ ప్రధానుడైన వాడికి చెప్పినటువంటి విశేషణాలు చూడండి, లక్షణాలు ఎలా ఉంటాయో. ఇతను త్యాగి, సత్వ సమావిష్ట, మేధావి, చిన్న సంశయ. నాలుగు లక్షణాలు వాడారు. అంటే సత్వగుణ ప్రధానుడైనటువంటి వీడికి మొట్టమొదటి లక్షణం త్యాగం. త్యాగం అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి, నేను చెయ్యవలసింది నేను చేస్తానే కానీ నేను చేసిన తర్వాత దాని నుంచి ఏదో వస్తుందా రాదా, నథింగ్ డూయింగ్. వచ్చినా సరే రాకపోయినా సరే, వచ్చింది కాబట్టి చెయ్యాలి ఈ భావన లేదు, నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తాను. నాకేదో వస్తుంది కాబట్టి చెయ్యడం కాదు, నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తాను. అందుకే నేను ఒక ఆయన అడిగారు, స్వామి మీరు అనంతపురంలో రథయాత్ర చేస్తున్నారు, ఇలా అన్ని జిల్లాలు తిరుగుతానంటున్నారు, రాత్రనక పగలనక హిందూ ధర్మం అని మీరు అలాగా గొంతు చించుకుని అరుస్తూ పేటలు వాడలు తిరుగుతున్నారు, ఏమిటండి దీనివల్ల లాభం? చూడండి, దీనివల్ల లాభము వస్తుంది అని నేను చెయ్యట్లేదు, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. దట్స్ ఇట్, ఇది నా ధర్మం. చూడండి, ఇది లాభం వస్తుందని చేస్తే నేను కూడా ఎక్కడో ఆశ్రమంలో శుభ్రంగా కూర్చుని హాయిగా మూడు పూట్ల చక్కగా చేస్తూ ఏదో పూజ అభిషేకం చేస్తూ వచ్చిన వాళ్ళకి ఏదో ఉపదేశం చేస్తూ నాలుగు మంచి మాటలు చెప్పి పంపించి ఒళ్ళు అలిసిపోకుండా హాయిగా ఒళ్ళు పులిసిపోకుండా కష్టాలు బాధలు బెంగలు ఏమీ లేకుండా హాయిగా ఆశ్రమంలో మాంచి చల్లగా హాయిగా కూర్చోవచ్చు. కూర్చోకూడదా? ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాక వేసుకుని శుభ్రంగా నాలుగు చెట్లు పెట్టుకుని శుభ్రంగా ఒక ఆవు పెట్టుకుని ఒక ఇద్దరు శిష్యులు ఉంటే ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి మంచి చెప్తూ టైంలీ చక్కగా ఆహారం తీసుకుంటూ ఏదో జపం అనుష్ఠానం చేసుకుంటూ నేను కూర్చుంటే నన్ను ఎవరన్నా కొడతారా? అది నిజంగా కూడా నేను చేసేదానికి అది కూడా తప్పేం కాదుగా, కానీ ఎందుకు నేను తిరగాలి, ఎందుకు నేను మొత్తుకోవాలి, ఎందుకు గీబెట్టి అరవాలి? ఇది హిందూ ధర్మం, ఇది గొప్పది, ఇంత గొప్పది. దీని టీవీల్లో మొత్తుకున్నా, బయట వీధుల్లో మొత్తుకున్నా, పేటల్లో తిరిగినా, లేకపోతే మనుషుల మధ్య తిరిగినా ఎందుకు చేయాలి? ఏదో వస్తుందని కాదు, ఇది నేను చెయ్యాలి, ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యం, ఇది నేను విస్మరించకూడదు. దీంట్లో ఒళ్ళు అలిసిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, నాకు ఏదైనా జరగచ్చు, జరుగుతుంది జరగదు అనే దాన్ని బేరీజు వేసుకొని నేను చెయ్యట్లేదు, ఇది నా ధర్మం, ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి. దట్స్ ఇట్. కాబట్టి త్యాగి సత్వ సమావిష్ట. అంతేకాదు, సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు ఫలాలు బేరీజు వేసుకొని కర్మలు ఆచరించడు, కర్మలు కర్తవ్య భావనతో కర్తవ్య నిష్టతో కర్మలని ఆచరిస్తాడు. దట్స్ ఇట్. అంతే, అదేదో ఫలం వస్తుంది దీనివల్ల నాకేదో, అది నథింగ్, పక్కన రానివ్వండి, వచ్చే వస్తాయి పోయే పోతాయి అంతే. బస్ వస్తే వస్తాయి పోతే పోతాయి, మనకు అనవసరం, నేను చెయ్యాలి చేస్తానంటే. దట్స్ ఇట్, ఇది నా కర్తవ్యం, ఇది నేను చెయ్యాలి, నేను చేస్తాను, ఏదైనా రానివ్వండి. మీరు మనం చూశారు కదా భాగ్యలక్ష్మి గుడి హైదరాబాదులో దీపావళి నాడు పూజలకి రానివ్వం, పూజలు చేయనివ్వం అన్నారు.
నువ్వెవడయా మాట్లాడేదానికి? భారతదేశంలో బతుకుతున్నావు, హిందూ దేశం ఇది, హిందూ ధర్మం, ఇక్కడ అమ్మవారి గుడికి నేను వస్తా అని చెప్పాను నేను. పోలీసులందరూ ఫోన్ చేశారు, మీరు వస్తే ఇబ్బందిగా ఉంటుందన్నారు. నేను గుడికి వెళితే నీకు ఇబ్బంది ఏంటి? నేనేమైనా దోపిడీ చేయడానికో బాంబు పెట్టడానికో వెళితే ఇబ్బంది? నేను తప్పుడు పని చేయట్లేదు. ఆ తప్పుడు పని చేసే వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళు వదిలేశారు. నన్నేమో గుడికి వెళ్ళొద్దు అంటారా? అంటే గుడికి వెళితే ద్రోహమా? గుడికి వెళితే అన్యాయమా? గుడికి వెళ్ళడం అధర్మమా? గుడికి వెళ్ళడం అనేది తప్ప ఈ సమాజంలో? తప్పుడు పనులన్నీ తప్పు కాదు, గుడికి వెళ్ళడం తప్పు. ఏమిటండి ఏ సమాజంలో బతకమంటారు నన్ను అడిగా నేను ఆయన్ని. మీరేమిటండి ఇలా మాట్లాడితే మేమేం చెప్పలేమండి అన్నాడు. మీరేం చెప్పొద్దు, మిమ్మల్ని ఎందుకు చెప్పమన్నారు? నేను చెప్పుకున్నానుగా. మీరేం మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారన్నాను. సరే మీ ఇష్టం రండి అన్నాడు. నేను వెళ్ళాను, అరెస్ట్ చేశారు. ఏమండి నా పని నేను చేస్తున్నాను, మీ పని మీరు చేస్తున్నారు, చేసుకోండి అని చెప్పాను. అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టారు నన్ను, అది పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఓ అందరూ గోల, నేను హాయిగా కూర్చున్నాను అక్కడ. వాళ్ళు అన్నారు సాయంత్రం అయిపోయింది వెళ్ళిపోదాం అన్నారు. ఎక్కడికని అడిగాను. మీ ఇంటికి దింపుతా, నాకు ఇళ్ళేం లేదని చెప్పాను. నేను సన్యాసి, నాకు ఇల్లు లేదు, నాకు పెళ్ళాం ఇల్లు, నేను నాకేం ఇల్లు పెళ్ళాం పిల్లలు ఉన్నారనుకోండి, నాకేం లేదన్నాను. మరి ఎక్కడికి పోతాను? నేను భాగ్యలక్ష్మి గుడికి వెళ్తాను. ఇదేంటండి, అరెస్ట్ చేసి మీరు వెళ్ళకూడదని మీరు మళ్ళీ అక్కడికి వెళ్తానన్నారండి. నేను అక్కడికే వెళ్తానయ్యా, నేను హిందూని, నేను స్వచ్ఛమైన హిందూనయ్యా, నాలో హిందూ అణు అణు హిందుత్వ భావజాలం నాలో ప్రేరణ కలిగి ఉంది, నేను వెళ్ళి తీరాలి అక్కడికి అన్నాను. అప్పుడు ఒక ఆయన అన్నారు, పాపం పోలీసే అయినా, వాళ్ళు కూడా మంచివాళ్ళే పాపం, రోజు భగవద్గీత వింటూ ఉంటారట అందులో చాలామంది. స్వామి మీరు చాలా గొప్పగా చెప్తుంటారు. అవును చెప్తుంటారు. ఈ మా మాట వినండి. అంటే ఇప్పుడు నేను గొప్పగా చెప్పడమే కాదయ్యా, గొప్ప పనులు కూడా చేయాలి నేను. ఊరికే చెప్పడం ఎందుకు? నేను దేవుడు గుడికి వెళ్ళడం తప్పు అంటావని అడిగి, అబ్బా తప్పు కాదండి, కానీ ఇప్పుడు పరిస్థితి బాగులేదు కదా. అదేంటయ్యా అంటే, పరిస్థితి బాగుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పరిస్థితి బాగులేకపోతే దేవుడు అక్కర్లేదు అంటే అవకాశవాదినా నేను అన్నాను. అయ్యి బాబా మీతో మాట్లాడడం కాదండి, కష్టమండి, అలా కాదు, అక్కడ సమస్య ఉందిగా, అందుకే ఆ సమస్య తొలగాలనే దేవుడి దగ్గరికి వెళ్తున్నా అన్న. ఇదేమిటండి మీరు ముండిగా మాట్లాడతారు? సరే ఒక పని చేద్దాంలేండి. ఒక ఆయన అన్నారు, వేరే లక్ష్మీదేవి గుడి ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అంటే ఏదైనా లక్ష్మీదేవి కదా, మీరు వెళ్ళాలనుకున్నారు, మీ కోరిక మేమే దగ్గరుండి తీసుకెళ్ళి ఇంకో లక్ష్మీదేవి గుడి ఉంది అక్కడ తీసుకెళ్ళి తీస్తాను. లేదు నేను ఇక్కడికే వెళ్ళాలన్నాను. ఏంటండి ఈ మొండితనం అన్నారు. నేను అడిగాను ఆయన్ని, ఏమయ్యా చాలా మంచి, నేను ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పి, నీకు డ్యూటీ అయిపోయిందా అన్నారు. అయిపోయిందండి, మిమ్మల్ని పంపించేస్తే నేను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చాను. ఎక్కడికి వెళ్తామని అడిగాను. మా ఇంటికి వెళ్తాను. ఏ మీ ఇంటికే ఎందుకు వెళ్ళాలి, బోల్డ్ ఇళ్ళులు ఉన్నాయి కదా హైదరాబాద్లో, కొన్ని లక్షల ఇళ్ళులు ఉన్నాయి, ఇళ్ళకేమన్నా కరువా? ఏదో ఒక ఇంట్లో దూరిపోండి మీరు డ్యూటీ అయిపోగానే. ఆయనాడు, ఎలాగండి సాధ్యం, కొడతారండి అని. ఆహా నీ డ్యూటీ అయిపోతే నీ ఇంటికే వెళ్ళాలి, అలాగనే నా డ్యూటీ ఆ భాగ్యలక్ష్మి గుడికే వెళ్ళడం అంతే. నీకు డ్యూటీ అయిపోతే నీ ఇంటికే వెళ్ళాలని ఎలా అనుకుంటావో, నా డ్యూటీ ఆ భాగ్యలక్ష్మి గుడికి వెళ్ళడమే నా డ్యూటీ అంతే. నాకు వేరే ఏం లేదు, ఎందుకు వెళ్ళకూడదు? నేను ఒకసారి తీసుకెళ్ళిపో, నీకు సమస్య ఉండదుగా. తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి అక్కడ ఏదో చేశారు, చూపించారు, పట్టుకెళ్ళారు. కాబట్టి ఏదో అయిపోతాము, ఏమైనా అయిపోతాయేమో, హే ఈ భయంతో ఒక ధార్మికుడు బ్రతికితే ఇంకా ధర్మానికి విలువ లేదు. ధర్మానికి భయంతో సంబంధం ఉండదు, ధర్మానికి లాభ నష్టాలతో సంబంధం ఉండదు, ధర్మానికి సుఖ దుఃఖాలతో సంబంధం ఉండదు. సుఖమైన దుఃఖమైన ధర్మం పని ధర్మమే, కష్టమైన నష్టమైన ధర్మం పని ధర్మమే,